హాయ్ హలో నమస్తే, నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు మై ఫుడ్ డేస్. ఈరోజు మనం ఎగ్ రోల్ రెసిపీని చూడబోతున్నాం. చాలా సింపుల్గా ఈవినింగ్ టైం బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చండి. అదేవిధంగా ఈ ఎగ్ రోల్స్ని పిల్లలకి లంచ్ బాక్స్లో సాస్తో పాటు పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో మనం యూజ్ చేసే గోధుమ పిండి, వెజిటబుల్స్, ఎగ్ పిల్లలకి ఎంతో బలాన్ని ఇస్తుందండి. మరెందుకు లేట్, లెట్ స్టార్ట్. దీనికోసం నేను ఒక బౌల్ తీసుకొని 1 కప్ గోధుమ పిండిని తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ గోధుమ పిండి ప్లేస్లో మనం మైదాను కూడా యూజ్ చేయొచ్చు అండి. బట్ హెల్త్ వైజ్ చూసుకుంటే మైదా కన్నా గోధుమ పిండి చాలా బెస్ట్ అండి. అందుకనే నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఇలా ఆయిల్ అంతా పిండిలో బాగా కలిసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టి 1/2 అవర్ పాటు అలాగే ఉంచాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి కొద్దిగా గార్లిక్ వేసుకున్నాను కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 కప్ వరకు ఆనియన్ స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే 1-2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే 1 కప్ క్యాప్సికమ్ని మరియు 1 కప్ క్యాబేజీని కూడా స్లైసెస్ లాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. మీరు ఈ ప్రాసెస్ని అంతా హై ఫ్లేమ్లో చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, మరొక 1 స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం వేరొక బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. అందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే 3 గుడ్లని చిరగొట్టి వేసుకున్నానండి. వేసుకొని బాగా ఫోక్ స్పూన్తో బీట్ చేయాలి. 1/2 అవర్ తర్వాత ఈ చపాతీ పిండిని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఈ చపాతీని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఈ చపాతీ పైన మనం బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఎగ్ మిక్స్ బాగా చపాతీకి అంటుకున్న తర్వాత టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా సమానంగా బాగా కాల్చుకోవాలి. ఇలా ఎగ్ వేసి 2 వైపులా కాల్చుకున్న చపాతీని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు చపాతీ పైన లోపల స్టఫింగ్ పెట్టి దానిపైన కొద్దిగా సాస్ వేసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా మన 2 చేతులతో దీన్ని రోల్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా చాలా సింపుల్గా మన ఎగ్ రోల్ రెడీ అయిపోయింది. ఇందులో ఉండే గోధుమ, లోపల ఉండే వెజిటబుల్స్, ఎగ్ ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టపడే స్నాక్ అని చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందనేది నాకు చెప్పడం మర్చిపోవద్దు.
అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.